వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లేకపోయినా చాలా రుచిగా సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు పచ్చిశనగపప్పును కూడా కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళని పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు కాగేలా పొంగొచ్చేటప్పుడు మనం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ పాలల్లో 2 ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనం ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే సగ్గుబియ్యం గిన్నెలో అడుగంటిపోతాయి. మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి అవి త్వరగానే ఉడికిపోతాయండి. పచ్చిశనగపప్పు కూడా కొంచెం మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఇవి మనకి ఉడికిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కరిగిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లంలో కనుక కొంచెం ఇసుక ఉంటుంది అని మీకు అనిపిస్తే బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కరగనిచ్చి దీనిలో వడపోసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేసుకొని అది వేగి కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పాయసం వల్ల ఒంట్లో వేడి కూడా చాలా త్వరగా తగ్గిపోతుందండి. ఈ ఎండు కొబ్బరి కూడా బాగా వేగిన తర్వాత ఈ సగ్గుబియ్యం పాయసంలో దీన్ని పైన ఇలాగా గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా చాలా రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.